ప్రభు పేరట మీ అందరికీ షలోమ్. మంచి ఆరోగ్యం ఉంటే, మంచి చదువు ఉంటే, మంచి ఉద్యోగం ఉంటే, అన్ని విధాలుగా దీవించబడుతూ ఉంటే అసలు దేవుడు జ్ఞాపకము రాడే. ఆరోగ్యం చెడిపోతే, ఉద్యోగం ఊడిపోతే, వ్యాపారం నష్టాల బారిన పడిపోతే, కొడుకో కూతురో తిరగబడితే, కుటుంబం అంతా తల్లక్రిందులైతే, ఆ తల్లక్రిందులైనప్పుడే ప్రభువా కష్టాలు వచ్చినాయి, ప్రభువా శ్రమలు వచ్చినాయి, ప్రభువా అనారోగ్యం వచ్చింది. ఇది పంది స్వభావం. సహోదరులు సహోదరులు, మనం పందులము కాదు, మనము దేవుని బిడ్డలం. దేవుని బిడ్డలమైన మనము ఆ దేవుణ్ణి సేవించటానికి, ఆ దేవుణ్ణి ఆరాధించటానికి, ఆ దేవుణ్ణి కీర్తించటానికి, ఆ దేవునికి ప్రార్థన చేయడానికి ఎప్పుడూ సిగ్గుపడకండి. ఒకరోజు నేను రైల్వే స్టేషన్లో రైలు ఎక్కడానికి వెళ్తున్నప్పుడు ఒక వ్యక్తి ప్లాట్ఫామ్ మీద బెంచులు ఉంటాయి కదా, ఆ బెంచుల్ని అనుకుని మోకాళ్ళ మీద పడి ప్రార్థన చేస్తూ ఉన్నాడండి. నాకు అద్భుతం అనిపించింది. ఏం చేస్తున్నాడు? ఉదయమే లేచి తనకు ఒకవేళ ఆ అలవాటు ఉందేమో, 4 గంటలకో లేక 5 గంటలకో లేచి ప్రార్థన చేయటం అలవాటు ఉందేమో, అతడు రైల్వే స్టేషన్లోనే ప్లాట్ఫామ్ మీదే, పెద్ద జనసంచారం ఏం లేదు, కానీ మార్నింగ్ 4 గంటలకో 5 గంటలకో మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తున్నాడు. మనుషులకి తెలియాలనా, మనుషులు చూడాలనా? కానే కాదు, నా దేవుడు చూడాలి. నేను నా దేవుణ్ణి ఆరాధించేవాడిని, సేవించేవాడిని, ఘనపరిచేవాడిని. మనకున్న జబ్బు ఏమిటి? ఎవరైనా చూస్తారేమో, ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో. అటువంటి మాయ రోగము నుంచి మనము బయటపడాలి. దేవుణ్ణి ఆరాధించటము అనగా దేవుని కొరకు బహిరంగముగా సాక్ష్యం ఇవ్వటం. బలిపీఠం కడుతున్న దేనికి? ఆరాధించటానికి. ఎవరి ముందు బలిపీఠం కడుతున్నాడు? అన్యజనుల ముందు. ఏం చేశాడు? ప్రభువుకు ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన ఏం చేస్తుంది? దేవుణ్ణి ఘనపరుస్తుంది. ఆ ప్రార్థన ఏం చేస్తుంది? దేవుణ్ణి సంతోషపరుస్తుంది. దేవుణ్ణి సంతోషపరిచేదే, ఘనపరిచేదే ఆరాధన. ఇది మన తండ్రి మనకు నేర్పిస్తున్న ఆరాధన క్రమము. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, మా మందిరము అనగా నీవు స్థాపించిన ఈ మందిరము మా దేశానికి ఒక మోడల్గా ఉండాలి. వాక్యమందును, ఆరాధన యందును, స్తుతి యందును, ప్రార్థన యందును, ఆత్మీయ విలువల యందును, క్రమశిక్షణ యందును మా మందిరము ఒక మోడల్గా ఉండాలి. మా మందిరము గురించి అనగా నీవు స్థాపించిన ఈ మందిరము గురించి మా భారతదేశంలో ప్రతి ఒక్కరూ విని అటువంటి క్రమశిక్షణ ప్రతి మందిరము కలిగి ఉండాలి. అటువంటి ఆత్మీయత ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలి. అట్టి కృప దయచేయమని, అట్టి విశ్వాసులతో, అట్టి ఆత్మీయులతో మా మందిరాన్ని నింపమని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.